అంటారు మాకు. ఎందుకు ఎందుకు ఈ మాట అంటున్నానంటే గ్రామ పంచాయతీకి కూడా ఇచ్చే అధికారం లేదండి. నాకు గుర్తుండే 1991 జీఓఎంఎస్ నెంబర్ 408 ప్రకారం గ్రామ పంచాయతీలు, అంతేకాదు 45 ఎంఎస్ నెంబర్ 2006-07 వచ్చింది అది జీఓఎంఎస్ నెంబర్ 45, దీని ప్రకారం ఉడావాళ్ళు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. ఒకటి, గ్రామాలు ఇచ్చినా కూడా గ్రామ కంఠంలో ఉన్నటువంటి వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వాలి. అసలు ఉండవల్లి గ్రామకంఠ పరిధి ఎంత? ఇప్పుడు నువ్వు అక్రమంగా నాది అంటున్నటువంటి నీ సర్వే నెంబర్ ఎక్కడుంది? అసలు ఉండవల్లి గ్రామ పంచాయతీకి అనుమతులు ఇచ్చే పవరే లేదు అక్కడ దానికి. అదొక అదొకటి. తర్వాత అంటారు మేము ఎన్ఓసి తెచ్చుకున్నామండి ఉడానించని అంటారు. ఏమండి ఉడానించి అనుమతి తెచ్చుకుంటే, నేను ఒక్క మాట చెబుతా, దేనికి తెచ్చుకున్నారో తెలుసా? స్విమ్మింగ్ పూల్ కోసం తెచ్చుకున్నారండి. ఒక ఓటుని కొనడానికి 5 కోట్లు ఆఫర్ ఇచ్చి చంద్రబాబు నాయుడు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇస్తా పట్టుబడ్డాడు. ఇట్లాంటి ఎంతమందిని ఎన్ని సంవత్సరాలుగా కొంటా వస్తా ఉన్నాడు ఆయన. కాబట్టి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి నిలబడి ఉన్నాడు, అక్రమంగా ప్రజల సొమ్మును గాయ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇదే లింగమనేని రమేష్ గారు కూడా ఒక అధికారిని భయపెట్టో బెదిరిచ్చో లంచాలిచ్చో ఒక పూల్కి, స్విమ్మింగ్ పూల్కి పర్మిషన్ తెచ్చుకుంటుంటాడు. అయితే ఇక్కడ కూడా చెప్తారు చూడండి, వీళ్ళు కూడా చట్టాన్ని ఎక్కడ దాటలేదండి. ఉడా వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ సాలిడ్ కాంపౌండ్ వాల్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ద ఫ్లో బిలో ఎంఎఫ్ఎల్. అంటే వాళ్ళు ఈ అనుమతి ఇస్తా కూడా కాంపౌండ్ వాల్ కూడా కట్టడానికి వీల్లేదు మీరు అని చెప్పి ఒక షర్తు దాంట్లో, ఎనీ అదర్ పర్మిషన్ రిక్వైర్డ్ షాల్ బి అప్టైన్డ్ ఫ్రమ్ ద అదర్ డిపార్ట్మెంట్స్. మీకు ఇంకేమైనా కావాలి అని అంటే మిగతా డిపార్ట్మెంట్ల నుంచి తెచ్చుకోండి, ఎక్కడ తేలా, ఎవరి దగ్గరికి పోలా. కాంపౌండ్ వాల్స్ కాదు, బిల్డింగే కట్టి పారేశాడు. ద పర్మిషన్ ఈజ్ నౌ అకార్డెడ్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ అండ్ సబ్జెక్ట్ టు ద లేటెస్ట్ జీవోస్. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రపోజ్డ్ స్విమ్మింగ్ పూల్ షాల్ బి ద పట్టా ల్యాండ్స్ అండ్ ద అప్లికెంట్ ఓన్లీ. ఇది అసలు వ్యాలిడ్ పాయింట్. పట్టా ల్యాండ్లోనే కట్టాలి అని ఉంటే ఏదైతే 271 జీవో సర్వే నెంబర్ చెప్తా ఉన్నాడో అది ప్రభుత్వ భూమి అని ఉందండి. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించాడు ఈయన. లాస్ట్ పాయింట్ చూడండి, అసలు ఇంకొక విషయం, అది అగ్రికల్చరల్ ల్యాండ్ అండి. ఒకవేళ ఆయన అక్కడ కొనుక్కొని ఉండుంటే కొంత అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి ఇంటికి మా కట్టుకోవాలి అని అంటే రెసిడెన్షియల్కి కన్వర్షన్ చేసుకోవద్దండి. కన్వర్షన్ చేయించావా నువ్వు అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి రెసిడెన్షియల్ ల్యాండ్కి? నువ్వు కన్వర్షన్ చేయించావా? కన్వర్షన్కే వెళ్ళలేదు అసలు. అంతేకాదు గ్రామ పంచాయతీలో కూడా నేను చెక్ చేసుకున్నా, ఏదైతే 2011-12 నేను అనుమతులు తీసుకుంటున్నానని చెప్పి అబద్ధాలు చెబుతా ఉన్నావో, దాంట్లో నిర్మాణాల ఫీజులకు సంబంధించి ఎవరెవరు అప్లై చేశారు, ఎంతమంది మీకు నిర్మాణానికి మీరు కట్టారు డబ్బులు మీకు గ్రామ పంచాయతీకి అని అంటే ఎక్కడా కూడా లింగమనేని రమేష్ అనే పేరే లేదు. ఆయన ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను గ్రామ పంచాయతీకి పన్ను కడుతున్నానండి అంటాడు. పన్ను మనం ఇంట్లో కూర్చొనైనా ఆ హెడ్కి కట్టేసేయచ్చు, ఇవాళ ఉన్నటువంటి వసతుల్లో, ఇవాళ ఉన్నటువంటి టెక్నాలజీతో. అసలు బిల్డింగే లేదు, పర్మిషన్, బిల్డింగే లేదంటే పర్మిషనే లేదు. కేవలం స్విమ్మింగ్ పూల్ కోసం, అది కూడా కాంపౌండ్ వాళ్ళు అంటే ఆర్సీసీ కన్స్ట్రక్షన్స్ కూడా నీటిని అడ్డుకోకుండా ఉండటానికి మీరు కట్టకూడదు అని చెప్పి ఉన్నటువంటి అనుమతులను కూడా కాదని, అగ్రికల్చరల్ ల్యాండ్ని రెసిడెన్షియల్ ల్యాండ్గా కన్వర్షన్కి వెళ్లకుండా చట్టాలని తొంగలోకి దొక్కి G+2 అండి కట్టింది. ఇన్ని వైలేషన్స్ ఉన్నాయి. అంటే ఇంకా అసలు పాయింట్స్ వైజ్ వెళ్తే ఒక్కొక్క పాయింట్ చదువుకోవాలండి. అందుకే నేను అంటుంది, రమ్మనండి లింగమనేని రమేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడునో ఎవరినో రమ్మనండి, ఎదురెదురు కూర్చుందాం, నా దగ్గర ఉన్న కాగితాలు పెడతాను, అదే అధికారులకి నేను పెట్టుకుంటాను, నేను వాళ్ళు కూర్చున్నాము,
ఇంత స్పష్టంగా వైలేషన్ జరిగితే అసలు నాది కాదండి ఇల్లు, మీకు దండం పెడతాను, చంద్రబాబు నాయుడు నాకు క్విడ్ ప్రో కో చేశాడు, నాకు చాలా సహాయాలు చేశాడు, లబ్ధి పొందాడు, లబ్ధి పొందాను నేను, కాబట్టి నాది కాదు ఇచ్చేశాను నేను ఇల్లు అని చెప్పి చెప్పినటువంటి మీరు ఈ 5 ఏళ్లలో. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.